చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కార్యదర్శి తమ గ్రామంలోనే ఉండాలన్నారు. అదే విధంగా గ్రామంలో ఎవరైనా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తే వారికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తమ పిల్లలను ఎవరిని కూడా బయటకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలు విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలని ఆయన మండల ప్రజలకు సూచించారు. జిల్లాలో వర్ష 3 రోజుల నుంచి ఎదురుకునే అవసరం వస్తున్నా ఇన్ని అందరి గ్రామ పంచాయతీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామాలను అందుబాటులో ఉంది ఎలాంటి పాడుబడి ఇల్లు కూడా కానీ కూలిపోయి శిథిలావస్థ ఇళ్ళు కానీ ప్రజలను వేరే స్థలం సురక్షిత స్థలంగా తరలించారు. అలాగే నీరు పాటం కానీ చెల్లెలు కానీ ఎక్కడైనా వరద వచ్చే ప్రాంతాల మీద పిల్లలు కానీ ఎవరు పబ్లిక్ ఎవరు వెళ్లకుండా చూడాలి. ముఖ్యంగా కరెంటు స్తంభాలకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా బయటకు చిన్న పిల్లలు కానీ పబ్లిక్ ప్రజలను ఎక్కడ వెళ్ళకుండా చూడాలి. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా వాళ్ళకు మంచి పాఠశాల కానీ సురక్షితమైన ఇండ్లు చేరవేయాలి. ముందస్తుగా అందరి ప్రజలకు కూడా మనం సమాచారం అందించాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఇళ్ళ పబ్లిక్ అందరూ అందుబాటులో ఉన్నారని కార్యదర్శి కోరారు.